కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, వారు ఎంత ఆలోచించి ఈ ఏడాది నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందో తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి అంటే పునోసు నక్షత్రం నాలుగో పాదము, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్రయం 1, 2, 3, 4. వీరికి ఆదాయం 14 భాగాలు అయితే 2 భాగాలు మాత్రమే ఖర్చు, అంటే 12 భాగాలు బ్యాంకులో డిపాజిట్ వేయటమే. దీన్ని ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆదాయం విశేషంగా వచ్చేస్తుంటుంది, కానీ వీరి ఖర్చు చాలా తగ్గిపోతుంటుంది. అంటే కొంత పొదుపు చేయడానికి అవకాశాలు ఉంటాయి అని మాత్రం పరోక్షంగా చెప్పవచ్చు. ఇక రాజ్య పూజ అవమానాల్లో వస్తే 6 మంది మాత్రం సభాసన ఉంటే మరొక 6 మంది మాత్రం కొంచెం విమర్శనాత్మకంగా ఉంటుంటారు. కనుక 6 చెల్లిపోతుంది కనుక దాని గురించి మనం పట్టించుకోవాల్సిన లే. మొత్తం మీద ఈ సంవత్సరం డబ్బు బాగా నిల్వ చేయటానికి, అధికంగా సంపాదించడానికి మీరంతా రెడీగా ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ రాశికి హెడ్ ఎవరంటే చంద్రుడు. ఈ చంద్రుడే ఈ ప్లవనామ సంవత్సరానికి సేనాధిపతి. కనుక ఒక ఆధిపత్యం వచ్చింది, సేనాధిపతి ఒక పోర్ట్ఫోలియో వచ్చింది. కనుక ప్రతి నెలలో మొత్తం 12 రాసులు తిరిగి వస్తాడు. అట్లా సంవత్సరానికి 12 సార్లు తిరుగుతాడు. తిరిగినటువంటి సమాచారం అంతా కూడా రాజైనటువంటి కుదురికి ఇస్తాడు. కనుక మీలో ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నా అలాంటి లోపాలను కడిగి వేసుకునే విధంగా రాజుగారితో మీ రాశి అధిపతికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఏమండి అమిషానా మాకు ముఖ్యుడండి మాకు తెలిసినండి అని చెప్పేంత స్థాయిలో మీ ఆలోచనలు ఉంటాయి. నిజంగా మీకు అమిషాకు సంబంధ బాంధవం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్లవనామ సంవత్సర సేనాధిపతి మీ రాశికి హెడ్ గనక మీ మనసు చాలా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తూ దూసుకు వెళ్తూ ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు ఏ సమయంలో తీసుకోవాలి అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. దీని ప్రకారంగా డబ్బు రాబడి కూడా పెరుగుతుంటుంది. ఆ డబ్బు రాబడిలో ఖర్చును తగ్గించుకుంటారు, అన్ని అంశాల మీద దృష్టి ఉంచగలుగుతారు, విపరీతంగా సేవ్ చేయగలుగుతారు. శుభకార్య పరంపరలు ఉన్నప్పటికీ కూడా సేవింగ్స్ అనేది బాగా పెంచుకుంటారు కర్కాటక రాశి జాతకం.